हेलो गाइज वेलकम टू माय यूट्यूब चैनल एनएस मैकेनिक। सो गाइज ई वीडियो आज नैन मैं हीरो एचएफ फ्लेक्स बाइक तस्कान। सो इन हीरो एचएफ फ्लेक्स बाइक सिंगल टेल क्या गाइज सिंगल टेल मैं बाइक डबल टेल वीडियो गाइज फुल वीडियो चुस्ते अर्थम। सो इन सिंगल टेल कदा सो डबल टेर इंको टेर मन का गाइज सो इंको टेर मन दिन सो टेल तस्कोनी टेल्स మన టూల్స్ కావాలి కదా సో టూల్స్ అండ్ బేరింగ్స్ అండ్ బుష్ అన్ని అయితే మేము తీసుకున్నాం గైస్. సో ఇక్కడ టైర్ అయితే ఇప్పిస్తున్నాం ఫస్ట్ అయితే టైర్ ఇప్పిస్తాం ఇక. సో గైస్ ఈ విధంగా అయితే టైర్ ఇప్పాలి అన్నమాట. సో టైర్ అయితే ఇప్పిస్తున్నా నేను వీడియో అయితే పెద్ద కావదని ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేస్తున్నాము అండ్ వీడియో కనుక పెద్దగా అయితే పార్ట్ వన్ పార్ట్ టూ అయితే మేము పెడతాం గైస్. ఓ మై గాడ్ ఈ విధంగా ఇది అయితే ఇది ఓపెన్ అయింది అండ్ ఈ టైర్ అయితే పైకి తీసేసినాం మేము. సో గైస్ ఇది ఫస్ట్ టైర్ కదా సో ఇది మ్యాగ్విల్ ఫస్ట్ టైర్. సో గైస్ ఈ టైర్ వచ్చేసి ఈ సైడ్ కి అయితే బిగిస్తాను నేను. సో ఫస్ట్ అయితే ఈ టైర్ బిగించేద్దాం గైస్ మనం. సో గైస్ ఈ టైర్ కి వచ్చేసి చిన్న బుష్ అయితే వేసుకోవడం జరుగుతుంది అండ్ సో అది అవసరం లేదనుకుంటున్నా గైస్. సో దాని తర్వాత ఈ చిన్న బేరింగ్ అయితే ఒకటి బిగిస్తున్నాను నేను. సో ఈ టైర్ అనేది లేపి మా టీమ్ మెంబర్స్ అయితే సపోర్ట్ వస్తారు. సపోర్ట్ కొంచెం కొత్త సెట్ అయింది అండ్ లోపల్ సైడ్ కూడా సేమ్ బేరింగ్ అనేది ఒకటి వేసుకోవాలి గైస్ ఈ విధంగా. సో లోపల్ థ్రెడ్లు అయితే కూర్చున్నాయి బట్ వీడియో పెద్ద కావద్దనేసి చాలా కష్టం అయితే పడుతున్నాం మేము మా టీం మెంబర్స్ అందరం గైస్. సో ఏ విధంగా వస్తుందో అనేది కొంచెం క్లారిటీ రాకపోతే మాత్రం చూడండి గైస్. ఇది అది ఇష్టమైతే దీనికన్నా బామ్ అని వేరే వేరే వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. నేను ఈ వీడియోని ఆదరిస్తాను అనుకుంటూ సో ఇదైతే ఫుల్ టైట్ చేసుకోవాలి ప్రత్యేకి ఇదైతే ఫుల్ టైట్ చేసుకుంటున్నా. ఇదైతే ఫుల్ టైట్ అయింది అన్నమాట. సో వన్ టైర్ అయితే వచ్చేసింది గైస్ మన బండికు. సో కనిపిస్తుంది కదా సో ఒక టైర్ అయితే సెట్ అయింది అండ్ ఇంకో టైర్ కూడా బిగించేద్దాం ఆ టైర్ ఇక్కడ ఇంకో టైర్ అయితే ఇచ్చేసింది అన్నమాట మనోడు. కొంచెం బ్యాక్ వెళ్ళు కెమెరామెన్ కొంచెం బ్యాక్ వెళ్ళు మొత్తం డీటెయిల్స్ మొత్తం అయితే కనిపించాలి బ్యాక్ వెళ్ళు. ఒకళ్ళు అయితే బండిని పట్టుకోండి బ్యాక్ వెళ్ళి బండిని పట్టుకోండి ఒకసైతే అండ్ ఈ విధంగా గైస్ ఈ సైడ్ అనేది బూస్ట్ అనేది తివ్వడం మర్చిపోయారు మా వాళ్ళు బట్ ఈ టూల్ అయితే ఉంది మాకు ఈ టూల్ తో అయితే మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అని అనుకుంటున్నాం. ఈ విధంగా అయితే వేసుకోవాలి సేమ్ ఈదాన్ని కూడా అదే విధంగా కూర్చోబెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా. సో మూడు చక్రాల బండి త్రీ వీలర్ బైక్ అన్నమాట. సో ఇప్పటి వరకు మీరు చూడకపోవచ్చు ఇది ఫుల్ టైట్ కావాలంటే దీనికి జుగాడు అయితే చేయాలి గైస్ బట్ మా దగ్గర ఇక్కడ ప్రజెంట్ టూల్స్ అనేది లేవు. నువ్వు అయితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి బైక్ పట్టుకురా బ్యాక్ సైడ్ బైక్ పట్టుకు. సో పెద్దగా మన వాళ్ళు టూల్స్ అయితే తీసుకురాలేదు గైస్ కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటా చేస్తున్నాము. లేదంటే ఇక చాలా గట్టిగా అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి ఏ విధంగా తిరుగుతుందని చూద్దాం గైస్. సో చాలా రిస్కీ మేము నార్మల్ గా చేస్తున్నామని ట్రై మాత్రం చేయకండి చాలా అంటే చాలా రిస్కీ గైస్. సో ఈ విధంగా అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి అండ్ ఫుల్ టైట్ అయితే అయిపోయింది ఫుల్ టైట్ అయితే అయిపోయింది బట్ ఇది కొంచెం లూజే ఉంది. సో అటు ఇటు పోతే కనుక ఈ మడగట్టు కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. సో వీడియో కోసం ఇదంతా కామన్ అండ్ వీడియో కోసం ఇదంతా మేమైతే దేనికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మీకు వీడియోస్ అయితే అందిస్తాం గైస్ చూడండి ఫస్ట్. సో గైస్ బైక్ అయితే తయారైతే అయిందన్నమాట. సో చూస్తున్నారు కదా సో దీని డిజైన్ అయితే నేను మీకు చూపించేస్తాను ఏ విధంగా కనిపిస్తుందో. సో బైక్ అయితే చూస్తున్నారు కదా గైస్ సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ త్రీ టైర్స్ అయితే వేసుకున్నాము త్రీ వీలర్ బైక్ అన్నమాట ఇది టూ వీలర్ బైక్ కాకుండా. సో కనిపిస్తుంది కదా ఏ బై విధంగా కనిపిస్తుందో అండ్ గైస్ మడగ తిప్పాల్సింది బట్ కొంచెం ర్యాంక్ చేసాము చూసుకుందాం నడుస్తుంటది ఏదైతే చెల్లు.
అందరూ అయితే పార్ట్ వన్ వీడియో అయితే చూసారు అనుకుంటా. సో పార్ట్ టూ వీడియో అయితే మీకు చూపించేస్తానని పార్ట్ టూ వీడియో అయితే నేను మూవీ ముందుకు తీసుకొచ్చేసాను. సో పార్ట్ వన్ వీడియోలో మనం బైక్ అయితే తయారు చేసాం కదా, సో ఈ వీడియోలో అయితే నేను డ్రైవ్ చేయబోతున్నాను గాయ్. సో చూడండి ఏ విధంగా ఉంటుందో రిజల్ట్ అయితే మీరే చూడండి గాయ్. సో ఫస్ట్లీ అయితే నేను ఇక లేట్ చేయకుండా ట్రయల్ అయితే వేసేస్తా దీన్ని, ఏ విధంగా ఏమొస్తుంది అనేది చూసిద్దాం గాయ్. సో గాయ్ మన బైక్ అయితే ట్రయల్ అయితే ఏమవుతున్నాం అనమాట. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను వీడియో చూస్తున్న అందరు కూడా ప్లీజ్ లైక్ చేసుకోండి, నాకు కాకుండా మా టీం కోసం అయితే లైక్ చేసుకోండి బయ్యా ప్లీజ్. మీరు వేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మాత్రం మాకు కావాలి, థ్యాంక్ యూ. సో హైలైట్ ఏమవుతున్నాం గైస్, సో బైక్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను కూడా సెక్యూర్ చేసుకోవాలి కాబట్టి ఓ మై గాడ్. సో గైస్ బైక్ మీద అయితే మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాం, బట్ వంతెన అయితే గుంజుతుంది, వెంటనే అయితే చాలా టైట్ అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసి కొంచెం రిస్కీయే, బట్ ఇది పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ లేవు. నేను చాలా దూరం అయితే వచ్చేస్తాం గైస్, మేము మినిమం కాకుండా కొంచెం అయితే దూరం వచ్చేసాం, చాలా దూరం వచ్చేసాం. బట్ బైక్ అయితే బాగానే నడుస్తుంది గైస్, చూస్తున్నారు కదా మన త్రీ విల్లర్ బైక్. సో గైస్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ గైస్ చూస్తున్నారు కదా, చాలా రిస్కీ అన్నాను కదా. సో చాలా రిస్కీ ఇది. సో గైస్ ఇంతగానో కష్టపడినట్టు అందుకు ఈ వీడియో కోసం లైక్ అయితే చేస్తారనుకుంటున్నా. అండ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ కావాలి, ఇలాంటి చాలా వీడియోస్ అయితే నేను తీస్తా. సో ఈ వీడియోలో ఏంటంటే నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా చేసిన గైస్, బట్ ఇది చాలా రిస్కీ, అస్సలు ట్రై చేయకండి. అండ్ గైస్ నేను ఏంటంటే డబల్ రైడింగ్ కూడా చేసి చూసుకున్నా. సో ఇద్దరం అయితే కూర్చొని చూసుకున్నాం, బైక్ ఏం లేదు గైస్, సేమ్ అయితే నడుస్తుంది, బట్ రెండు టైర్లు కదా. సో నాకు అబ్జర్వ్ సేమ్ ఉండవు, అండ్ ఇటువంటి టైం మాత్రం అస్సలు చేయకండి. సో నేను ఎందుకు అంటానంటే గాయ్ ఇవి చాలా రిస్కీ గాయ్. సో మేమైతే వీడియో కోసం మేనేజ్ చేస్తాము, బట్ మీరు ఏదో సంథింగ్ అనుకుని మాత్రం చేసుకోకండి, చాలా రిస్కీ. సో గాయస్ మీరైతే వీడియోలో చూసారు కదా, సో వీడియో కోసం ఎంతో రిస్క్ తెచ్చినందుకు మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ నిస్తున్నాను గాయ్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ బ్యాడ్ కామెంట్ మాత్రం వేయండి, ప్లీజ్ కావాలంటే సజెషన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం సజెషన్ చేయండి, ఇది కాదు భయ్యా ఇది చేయని అయితే చెప్పండి, నేను కన్ఫర్మ్ చేసి ట్రై చేస్తాను గాయ్. నా మీద అయినా మాత్రం నేను ట్రై చేస్తాను, అండ్ నాకు అలాగే సపోర్ట్ కావాలి గాయ్. మీ సపోర్ట్ లేదంటే నేను లేను, అండ్ మీ సపోర్ట్ నాకు యా. సో వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, సీ యూ.